యోహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు అటు తరువాత యేసు టిబేరియు సముద్ర తీరం శిష్యులకు మరల తను ప్రత్యక్షపరుచుకొనను ఆయన తను పత్యక్షపరుచుకొని విధమే అనగా సియోను పేతురును ఇదుము అనబడిన తోమాయు గలియోలోని కానా అను ఊరివాడగు నతానేయులను జేబేదియు కుమారులను ఆయన శిష్యులతో మరి ఇద్దరును కూడి ఉండిరి సియోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారేమేమోనో నీతో కూడా వచ్చేదమనరి వారు వెళ్ళి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమయో పట్టలేదు సూర్యోదయమో చుండగా ఏసు ధరణి నిలిచెను అయితే ఆయన యేసు అనే శిష్యులను గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పరు అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకుననే చెప్పను కనుక వారు వేయగా చేపలు విస్తారంగా పడినందువలన లాగలేకపోయి ఇక్కడ శిష్యుని చూస్తే యూనో ఇట్ ఇస్ అమేజింగ్ ఏసు ప్రభు మొదటిగా పేతురు చూసినప్పుడు పేతురు ఎవరు నేను అంటాడు ఈ వాజ్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ గలీ సముద్రం దగ్గర ఇజ్రాయేలీకి ఆ రోజు ద బిగెస్ట్ ఆఫ్ ద ట్రేడ్ వాజ్ ఫిషింగ్ చేపల వ్యాపారం అండ్ పేతురు ఏసుప్రభు వచ్చి పేతురుని పిలిచినప్పుడు కేవలం ఒక జాలరీ మాత్రమే కాదు గెట్ ఇట్ రైట్ ఆయన తండ్రిని విడిచి యేసుప్రభు పిలిచినప్పుడు తండ్రిని పిలిచి వచ్చాడు తెలుసు కదా తండ్రితో పాటు మిగతా వాడలను కూడా విడిచి వచ్చాడు తెలుసు కదా అంటే ఆ రోజులు ద హిస్టరీ టెల్లింగ్ ఆ పాటికి ఆయన హీ వాజ్ వన్ ఆఫ్ ఎ గుడ్ ట్రేడింగ్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఎక్కడ ఆయన వ్యాపారం చేసేదా తను ఒక్క వాడ మాత్రమే కాదు కానీ ఇంకా వాడలతో పనివారితో బిజినెస్ చేయించేవాడు అర్థమవుతుందా అంటే అప్పటికే తన జీవితం అంతా సెట్ అయిపోయింది లైఫ్ సెట్ అయిన అనుకున్నారు చాలామందినే దేవుడు పిలుచుకున్నాడు రా నీ లైఫ్ స్టార్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాలండి మీరు ఇక్కడ ఉన్న మీరు మీ ఉద్దేశం దేవుని పిలుపు దేవుని చిత్తం ఎరక్కున్నా మీరు ఏదో మీ జీవితం మీద వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నారేమో అన్నీ సెట్ అయిపోయింది అన్ని జీవితం అయిపోయిందేమో అనుకుంటున్నారు కానీ నేను ఒక్కటి అడగాలనుకుంటున్నాను ఈరోజు మొదటిగా నిజంగా దేవుని చిత్తాన్ని మీరు జీవిస్తున్నారా జరిగిస్తున్నారా మీరు జీవిస్తున్న జీవితం ఇదేనా లేకపోతే వేరే దాని కొరకు దేవుడు ఇక్కడ అనేక అనేకసార్లు వాక్యాలు మనం చూస్తాం ఏంటంటే ఒక వ్యక్తి తన నిజ జీవితంలో తను ఏం చేస్తున్నాడు తన ఆత్మీయ జీవితం కూడా ఇట్ ఇస్ జస్ట్ ఇమేజ్ ఆఫ్ ఇట్ ఇక్కడ పేతును పిలిచేటప్పుడు తను ఏం చేస్తున్నాడు చేపలను పట్టుకుంటాడు అదే సాదృశ్యాన్ని చూస్తున్నాను యేసుప్రభు ఆయన పిలిచినప్పుడు నిన్ను ఏం చేస్తానన్నాడు దేవుడు మనుష్యులను పట్టు ఎందుకు అదే పదాలు వాడాలి నువ్వు ఇందులో నమ్మకంగా ఉన్నావయ్యా నువ్వు చేపలు పడుతున్న దాంట్లో ముమ్మరంగా ఉన్నావు ఎక్స్పర్ట్గా ఉన్నావు నమ్మకంగా ఉన్నావు యు ఆర్ అ ప్రొఫెషనల్ దిస్ అయితే రా నువ్వు ఇందులో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ బాధ్యత నీకు అప్పగిస్తా నువ్వు చేపలు పడుతున్నావు నువ్వు మందను పోషిస్తాం కాదు పట్టే వాడివే ఇక్కడికి వచ్చి మనుషులను పట్టురా మనుషులను పట్టు జాలరుగా నిన్ను మారుస్తాను రా మనుషులను పడతావు పోతా ఉంటావు మనుషులను పడతావు పోతా ఉంటావు పట్టి పెడతామని నీ పని పోషిస్తాను నీ పని కాదు పేరు మనం అదే చూస్తామండి హీ వాజ్ మోర్ ఆఫ్ మనుషులను పట్టి 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 ఆ ప్రాంతాల్లో ఆత్మలు సంపాదించి విస్తరింపజేశాడు దట్ వాజ్ హిస్ డ్యూటీ ఈ రోజు నేను అడుగుతున్నానండి వాట్ ఆర్ యు రెస్పాన్సిబుల్ ఇన్ ఈరోజు మీ జీవితంలో ఏంటి అది మీరు నమ్మకత్వం కలిగి ఉన్నది నమ్మకస్తులుగా ఉన్నది అది ఏదైనా సరే ఉండొచ్చు మీ ఉద్యోగమా యువర్ క్రియేటివ్ ఆర్ట్స్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ కుటుంబం ఏ విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారా చాలామంది అంటారు నాకు ఏదీ లేదండి అంటే నేను అంటాను సోమరి అంటా దేవుని నాకే అదే అంటుంది అదే టైటిల్ ఇస్తుంది అవకాశాలు చాలా ఉన్నాయి నీలో తలాంతులు చాలా ఉన్నాయి నీవు చేయగలుగుతానికి నీకు సమయం చాలా ఉంది కానీ ఏమి చేయకుండా వ్యర్థంగా కూర్చున్నారు చూడండి సోమరి సోమరణంత దేవుడు కూడా ఏం చేయలేడంట సోమవారి అంతా దేవుడు కూడా మార్చలేడంట ఈరోజు చాలామంది సోమవారులు ఏం చేస్తారు దేవుడిని మార్చుకోమను దేవుడు అంట సారీ నిన్ను మార్చినా వేస్టే వద్దు ఎలాగుందన్నారు మన జీవితం అవి రెస్పాన్సిబుల్ నేను మొదటిగా అడుగుతున్నాను ఇది జస్ట్ కాంటెక్స్ట్ ఐ యు రెస్పాన్సిబుల్ కానీ నాకు ఆశ్చర్యంగా ఉండిందండి ఏసుప్రభు వచ్చి నేను మనుషులు బట్టి జానల్గా చేస్తాను వచ్చి నన్ను వెంబడించాను వెంటనే తన ధోని తన తండ్రిని తన కుటుంబాన్ని బేసిక్ అందరిని విడిచి ఆయన్ని వెంబడిస్తాం ప్రారంభించాడు నేను అత్తయ్య అయితే ట్యాక్స్ కలెక్టర్ మంచి పోస్ట్ ఈ రోజులో చెప్పాలంటే ఐఆర్ఎస్ జాబ్ ఐఆర్ఎస్ పోస్ట్ని ఏసు ప్రభు వచ్చారా నన్ను వెంబడించు అన్న వెంటనే విడిచిపెట్టవచ్చాడు అన్నట్ట ఈరోజు వస్తారా మీరు ఇట్ ఈస్ యూ టు క్వశ్చన్ కానీ మనం చూస్తామండి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి యేసు అన్ని విషయంలో మనల్ని నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడని ఎంతో ఆశలు పెట్టుకుని అన్నీ చేసిన వారు సడన్గా ఆయన ఊహించని కార్యం చేశాడు ఏంటంటే పైన ఎక్కి ఏం చేత కాని వాడినిగా మరణించి తన ప్రాణాన్ని పెట్టి వెళ్ళిపోయాడు ఏం అర్థం కాలే వీళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలే భయపడుతున్నారు అంతవరకు ఏసుతో పాటు నడుస్తామంటే ఓ ఘనత కానీ అదే వారికి ఏమైంది తెలుసా ఏసు పుడుతూ ఉన్నావా చిరు వేయపడతావు వేస్తూ ఉన్నావా నువో రాళ్ళు కొట్టి చంపుతా వేస్తూ ఉన్నావు చీ బడిపో అలాంటి పరిస్థితి మారిపోయిందండి అందరూ ఏం చేద్దాం ఏం అంటే పేతులు వేసి నేను చేపలు పెట్టుకుంటా వెళ్తున్నానయ్యా నేను ఒకప్పుడు ఏంటి బ్రహ్మాండంగా చేసేవాడినో నాకు ఏంటి బాగా తెలుసో నాకు ఏది బాగా వచ్చో నా చేసుకోవడానికి వెళ్తాం యేసుప్రభు వచ్చాడు ఆయన ఏదో పెద్ద చేస్తాడని ఆశపడ్డాం ఆశ్చర్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు ఇది చేసాడు అది చేసాడు అన్ని ఊ అన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు మన పని ఏంటి పా మళ్ళీ మన పాత జీవితానికి వెళ్తాం చాలామంది అండి చాలామంది ఈ రోజున కొన్ని దినాలు కొంతకాలం యేసు ప్రభుత్వం నడిచి మరలా ఏం చేస్తారు తెలుసా దేశు ప్రభుత్వం జీవితం ముందుకెళ్ళకపోతే పనులు అవ్వకపోతే మన అనుకుంది జరగకపోతే మనం ఉద్దేశించిన కార్యాలు అవ్వకపోతే మన ఉద్దేశించిన తలుపులు తెరవకపోతే మన అనుకున్న కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించకపోతే ఏం చేస్తాం తెలుసా అదే బాగుండిందిలే అది చేస్తున్నప్పుడే సంతోషంగా ఉన్నానులే అదే నాకు సక్సెస్ ఇచ్చిందిలే అప్పుడు ఉన్నప్పుడే తృప్తిగా ఉన్నానులే ఫెమిలియారిటీ ఫెమిలియారిటీ దేవుడు ఎప్పుడన్నా ఎవరినన్నా వాడుకోవాలంటే హీ వుడ్ ఆల్వేస్ సే లీవ్ యువర్ ఫెమిలియారిటీ మీ అలవాట్లను విడిచిపెట్టి రావాలని దేవుడు ఆశపడతాడు ఇక్కడ పేదరి దగ్గర ఏమవుతుందంటే నా అలవాట్లు వెళ్తా నాకు ఇంకేం చేయాలో తెలీదు నాకు ఏం జరగబోతుందో తెలీదు దేవుని చిత్తం ఏదో ముందు తెలియదు తెలుసా తెలీదా దేవుడు చెప్పాడు ఏంటి నేను మనుషులు బట్టి జాలరగా చేస్తాను కానీ ఇక్కడ జ్ఞాపకం రావట్లే ఆయన చెప్పిన మాటలు ఏమీ జ్ఞాపకం రావట్లేదు ఎందుకని మనం అక్కడ చిన్న చూపు చూస్తాం పేతుడిని మన స్థానంలో ఉంటే ఇంకే వేరే ఇంకా ఘోరంగా ఉండేవాళ్ళమండి ఎందుకంటే ఎప్పుడైతే ఎమోషన్ వీక్ అవుతుంది ఈ మా ఈ పాయింట్ జాగ్రత్తగా మన హృదయంలో మనం ఎప్పుడు తప్పుడు నిర్ణయాలు చేస్తాము ఎప్పుడు కంగారు పడతాము ఎప్పుడు చేతకాని వారిగా మారిపోతామంటే మన ఎమోషన్ మన ఆత్మని డామినేట్ చేసింది అప్పుడు అర్థమవుతుందా మన ఎమోషన్స్ మన ఎమోషన్స్ అనేది పరిస్థితులు తగినట్టుగా మారుతుంది అందరు సంతోషంగా ఉంటే పరిస్థితులు బాగుంటే మనం సంతోషంగా ఉంటాం అంత చెడుగా గొడవగా వేదనగా ఉంటే బాధ దుఃఖం భయం అయిపోతుంది చుట్టూ ఉన్న పరిస్థితులు తగినట్టుగా ఎమోషన్స్ రియాక్ట్ అవుతాయి ఆ ఎమోషన్స్ తగినట్టుగా మన ఆత్మని నడిపించామనుకోండి మన జీవితంలో ఏమీ చేయలేము ఇక్కడ ఉన్నవారు మీరు ఎమోషన్స్ తగినట్టుగా జీవిస్తున్నారా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారా యు హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఇక్కడ పేతురు ఇంకా పరిస్థితులు అర్థం కావట్లేదు ఏం చేద్దాం గతానికి వెళ్ళిపోదాం పాత జీవితానికి వెళ్ళిపోదాం ముందు చేసే కార్యాలు చేసుకోదాం పద అని వెళ్ళిపోయాడు కానీ నాకు ఆశ్చర్యమైంది ఏంటంటే పేతురు చేపలు పట్టేవాడు చేపలు పడతానికి వెళ్ళాడు వెనకాలే మత్తయ్య నేను కూడా వస్తాను అన్నాడు మత్తయ్య ఎవరు ఇందాకే కానీ చెప్పాను ఐఆర్ఎస్ ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ కలెక్టర్ కూడా ఏమంటాడు ఆయన వృత్తి అదా చేపలు పట్టేవాడా ట్యాక్స్ కలెక్టర్ కూడా నేను చేపలు పడతానికి వెళ్తాను అంటున్నాడంట అంటే అర్థమయ్యే పరిస్థితి ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ ది ఆర్ లాస్ట్ తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఎట్టి దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు అనేక మంది ఈరోజు కూడా కొన్నిసార్లు మీ పరిస్థితి ఏమవుతుందని అర్థం కాని పరిస్థితుల్లో మీరు చేయకూడని కార్యాలు కూడా చేస్తున్నారండి మీకు తగదు మీరు ఉండకూడదు మీరు ఆ వ్యక్తులతో ఉండకూడదు ఆ పనులు చేయకూడదు ఆ జీవితం జీవించకూడదు మీరు ఆ పాత్రులు కాదు అయినా నువ్వు ఎందుకు చేస్తా తెలుసా కంపానియన్షిప్ సహవాసం కొరకు ఒంటరికి వెళ్తాం భయం ఒంటరికి వెళ్ళి ఏం చేస్తానో భయం పది మంది ఉన్నారు కదా కలిసి పోదాంలే పది మంది ఉన్నారు కదా ఏదోటి కలిసి చేద్దాంలే మనం చూస్తున్నామండి ఫెమిలియారిటీ రాంగ్ రిలేషన్షిప్ స్పాయిల్స్ యువర్ లైఫ్ ఇక్కడ కానీ అన్ జస్ట్ ఇమాజినింగ్ అది గల్లీ సముద్రమే అదే సముద్రం అదే సముద్రం మీద ఆ రాత్రి వెళ్ళారంట సాయంత్రం వెళ్ళారు ద్రోణ్ ద్రోన్లకి ఎక్కాడు పేతరం అన్నాడు ఏ ఇందులో ఇన్ని సంవత్సరాలుగా నేను కింగ్ నేను ట్రేడ్ని నేను చూపిస్తాను మీకు ఎలా చేపలు పట్టాలో నేను నేర్పిస్తాను ఈ వృత్తిని చూద్దామా అని రాత్రి వెళ్ళి వాళ్ళు వేసారంట ఓల్డ్ చేపలు వచ్చాయి కదా ఏమి రాలా సో పేసరా అంట ఏసి ఏసి నేను అనుకుంటాను అందరు అంగీల్లో ఉన్నారు ఈయన మాత్రం ఈయన అంగీ కూడా ఇప్పిస్తాడు ఎప్పి రాత్రంతా ప్రయాస పడ్డారు అని దేవుని వాక్యం సెలవు ఇస్తుందండి ఈరోజు మీరు ప్రయాస రాత్రంతా పగలంతా జీవితం అంతా ప్రయాసపడతా ఉన్నారా ఇక్కడ ఎవరైనా ప్రయాసపడి భారం మోస్తున్నారు దేవుడు అంటున్నాడండి నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి మీరు అంతవరకు మీకు చేత కాదు మీరు ప్రయాసపడతాం వరకు కాదు మిమ్మల్ని నేను పిలుచుకుంది మీరు భారం మోస్తూ దుఃఖంతో వేదంతో ఉండడానికి కాదు నేను మిమ్మల్ని పిలుచుకుంది రాత్రంతా ప్రయాసపడుతూ పేతురు అనుకుని ఉన్నట్టాడు అంతవరకు ఒక హోప్ ఉంది ఏసుప్రభ వెళ్ళిపోతే ఏం చేసుకోదా వ్యాపారం చేసుకోదా అందుకనే దానికి వెళ్ళాడు కానీ చివరికి తనకు బాగా ఎరిగింది బాగా చేయగలిగింది కూడా చేయలేకపోయాడు ఎందుకంటే ఇది జాగ్రత్తగా ఒక్కసారి మీ జీవితాన్ని దేవుని చేతిలో సమర్పించుకున్న తర్వాత ఎవరైనా సరే ఒక్కసారి దేవుని కొరకు నిర్ణయించుకున్న తర్వాత మీ గతానికి వెళ్ళి మీ గతంలో ఘనంగా చేయగలిగిన కార్యాలు మీరు చేస్తే దేవుని చిత్తం లేకపోతే మీరు ఎన్నిసార్లు చేసినా వర్ధారో నమ్ముతారా నమ్ముతారా పేరుతో అనుకున్నాడు ఇంకా పా ఉన్నది ఒక్క సహాయం ఒక్క ఉద్దేశం ఒక్క జీవితానికి గురి ఇది కూడా చేతకాటలేదే ఇది కూడా చేయలేకపోతున్నానే ఇంక ఏమవుతే జీవితం విరిగిపోయిన పరిస్థితికి వెళ్ళాడు అంత ద ట్రూ బ్రోకెన్ పాయింట్ ఇంచుమించు తెల్లవారు జామున విరిగిన పరిస్థితుల్లో ఉన్నాడు అన్ని కుదరదన్న పరిస్థితుల్లో ఉన్నాడు ఎవరు వచ్చారు ఏసు వచ్చాడండి ఈ మాట నేను చదివినప్పుడు ధ్యానించినప్పుడు నా ఒళ్ళంతా ఒకేసారి చల్లదరించింది చేతకాన్ని విరిగిన పరిస్థితుల్లో ఇంకా నాకు కుదరదు నా జీవితంలో ఏమీ లేదు అనే పరిస్థితుల్లో ఏ అంటాడు నేను విడువను నిన్ను నేను ఎడబాయిన నిన్ను నేను నీ తోడున్నాను నేను విడిచిపెడతాను కదా పిలుచుకుంది నేను చేతకాన్ని ఉన్నవా నిన్ను విడిచిపెడతాను కదే నీ జీవితాన్ని విడిలింది ఇది అనుమతించాను ఎందుకంటే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటానికి తెలుసుకున్నావు కదా నేను వచ్చాను నేను వచ్చాను ఏసు వచ్చిన సమయంలో ప్రతి అవసరత తీర్చబడుతుందండి నమ్మేవారు హలీలో చెప్తారా యేసు ప్రభు వచ్చిన సమయంలో ప్రతి నష్టం తొలగించబడుతుందండి నమ్ముతారా అంత నష్టాలు ఇంకా తొలగించిపోలేదా అంటే ప్రభు ఇంకా మీ జీవితంలో అడుగు పెట్టలేదు అనమాట ఎక్కడ నిజంగా నమ్మేవారు యేసు అడుగుపెట్టిన సమయంలో ప్రతి నష్టం తొలగించబడుతుందండి నమ్మేవారు హలీలు చెప్తారా ప్రతి దయ్యానికి చెప్పండి ప్రతి డిప్రెషన్కి చెప్పండి ప్రతి శాపానికి చెప్పండి ప్రతి నష్టానికి చెప్పండి ఏసు వచ్చాడు చెప్తే చాలు ఏం చేస్తాయి తెలుసా పారిపోతాయి ఏసు ప్రభు వచ్చాడానికి ఇంకా అపవాది అక్కడ నిలబడ్డండి ఏసు ప్రభు వచ్చి నిలబడ్డాడంటే ఇంకా ఏ నష్టం శాపం కీడు ఏది అధికారం ఉండదో అన్నీ ఓడిపోయి కాని వాటి ఉన్నాయి కానీ ఆశీర్వాదం నుంచి ఆశీర్వాదపు కర్త అక్కడికి వచ్చి నిలిచాడు తెల్లవారుజాము మబ్బు మబ్బుగా ఉంది పిల్లల్లారా తినడానికి ఏమైనా ఉందా అని ఒక క్యాక్ వేశాడంట శిష్యులకి ఏమైంది ఏం లైట్లు ఎరగలా ఏసుప్రభ వెళ్ళిపోయాడు ఎవరో ఒక ఆయన వచ్చి అడుగుతున్నారులే ఏమన్నారు తినడానికి ఏమైనా ఉందా ఏమీ లేదు ఏమన్నారు ఏమి లేదు దేవుని మాకి రాయబడింది నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి మీరు చేతకాని పరిస్థితులు ఎప్పుడన్నా మీరు నిలబడుతున్నారంటే దేవుని స్వరం వింటానికి సిద్ధపడండి మీరు చేతకాని పరిస్థితులు ఎక్కడ ఉన్నారన్న ఉన్నారు నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు దేవాన్ని చిత్తం ఏంటి దేవా అనే పరిస్థితులు ఉన్నవారు దేవాన్ని మాట్లాడతావేమో అని ఎదురు చూడండి నేను దాంతోనే ప్రారంభించానండి దేవుడు మాట్లాడేది దేవుడు ఈ రోజు మన హృదయంలో మాట్లాడేవాడు మన పరిస్థితులు పరిస్థితులు తగినట్టు మాట్లాడాడు నా గొర్రలు నా స్వరాన్ని వింటాయి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇది మనుషుడు కాదు మాట్లాడేది నమ్మే ప్రతి ఒక్కరూ దేవుడు జరిగిస్తాడండి ఆ కార్యాన్ని అక్కడ అడిగాడు దేశప్రభు వీరు గుర్తుపట్టలే వీరు ఇంకా మబ్బిపోయి కుమిలిపోయి ఇంకా చేతకాని వారుగా ఇంకా పోయిందిరా మన జీవితం అంతా పోయింద్రా మన వృత్తి అంతా ఇంక ఏం చేస్తాండ్రా కాని వారిని కోల్పోయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఏసుప్రభి వచ్చి ఉందా అంటే ఏం లేదన్నారు అయితే అన్నాడు ఏంటి తెలుసా నీ కుడి వైపుకే అన్న వెంటనే ఇక్కడ చూస్తాం వారు ఏసుప్రభుని గుర్తుపెట్టలేదు ఏసుప్రభు ఎవరో వారి ఎరుగురు కానీ ఎవరో ఎక్స్ వైజెడ్ నీ కుడి పక్కకి ఏయి అన్న వెంటనే ఏం చేశారు వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు వాళ్ళు గ్రహించుకున్నారు అప్పటికి ఇంకా కుదరదయ్యా నేను రాత్రి అంతా వేసానయ్యా సరే చూద్దాం అని వారి కుడివైపు వైపుకి వేసిన వెంటనే యునో యుసి వాళ్ళ వేసిన వెంటనే పట్టలేని అన్ని చేపలు ఎన్ని చేపలు తెలుసా లెక్క తెలిసిన వారు చెప్పండి వైపు చూడకుండా నూట యాభై మూడు చేపలు ఒకేసారి దాంట్లోకి వచ్చేయంట అంటే దేవుడు చెయ్యి అన్న పని చేసిన రోజున ఒక్క ఆశీర్వాదం కూడా నీ దగ్గర నుంచి తప్పించుకుని పోదు నువ్వు రాత్రి అంతా ప్రయాసపడ్డావేమో జీవితకాలం అంతా ప్రయాసపడ్డావేమో కానీ ఆయన చెయ్యన కార్యాన్ని నువ్వు అక్షరాల విశ్వాసంతో చేసింది అప్పుడు చేతకాని పరిస్థితులు అయినా ఉండొచ్చు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని ఉండొచ్చు కానీ ఆయన అనుకున్న సమస్తం ఇష్టాలు ఒకడు కూడా విడిచిపెట్టాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అన్ని చేపలు పట్టిన తర్వాత కూడా ఆ వల పెగలలేదంట అంటే చిన్నగలేదంట తెగిపోలేదంట దట్ ఇస్ ఎ మెరికల్ దేవుడు అంటాడు నేను నీకు ఇచ్చా నీ ఆశీర్వాదాలు నువ్వు మోయి నిన్ను ఆశీర్వాదాలు ఇస్తాను కానీ నువ్వు పడకుండా నేను చూసుకుంటా నీ మీద అన్ని ఆశీర్వాదాలు పెడతానా అన్న కూడా నేను నిన్ను నడిపిస్తా పడిపోవు దేవుడు అంతగా ఆశ్రయించే దేవుడు అండి మనం చూస్తామండి ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నా పేతురు చేపలు పడతానికి వెళ్ళాడు శిష్యులందరూ చేపలు పడతాం వెళ్ళారు ఎప్పుడైతే వారు కావాల్సిన చేపలు వారికి దొరికాయో వాళ్ళు ఏం చేశారు తెలుసా పేతుడు ఏం చేసినాడో కనబడుతుంది తెలుసా వాక్యంలో ఆ చేపలు వచ్చిసే అని చేపలు చూసుకుంటా కూర్చున్నాడా ఎవరైనా ఎవరైనా యోహాను కనిపెట్టాడంటే నీకు గుర్తెలేదేమో వయసు అయిపోయిందేమో మట్టి మరిపు వచ్చిందేమో నీకు మొదటి చేసిన కార్యమే దేవుడు చేశాడు ఏసు ప్రభు అన్న వెంటనే ఆయన వస్త్రాలు లేవు అక్కడికి ఆయన కోటు పక్కనే ఉంది వస్త్రం పై వస్త్రం అది తీసుకుని నాకు ఈ చేపలొద్దు ఆయన కావాలి నాకు ఏసు కావాలి నాకు ఏసు కావాలి ఏసు కొరకు నేను ఆశపడుతున్నాను ఈ చేపలు నాకు ఎన్నైపోవచ్చేమో కానీ ఈ చేపలు ముఖ్యం కాదయ్యా ఆయన కావాలి ఈరోజు అడుగుతున్నానండి మీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలా ఈరోజు అనేక మంది ఆశీర్వాదాలు పట్టుకుని దేవుని మర్చిపోతున్నారండి ఆశీర్వాదాలు పొందుకునే నాకు దేవుడు వద్దులే అంటున్నారండి ఆశీర్వాదాలు వచ్చిన దేవుని ఆలయం అంటే అండి ఆశీర్వాదాలు వచ్చినంత దేవుని దగ్గరికి వెళ్ళచ్చులే టైం లేదులే దేవునికి టైం లేదు ఇచ్చిన దేవునికి కానీ అక్కడ చూస్తున్నావు ఇట్ వాస్ అ చాయిస్ టు మేక్ నువ్వు రాత్రంతా ప్రయాసపడిన నీ చేపలు కావాలా లేకపోతే ఇవ్వగలిగిన అధికారం కలిగిన దేవుడు కావాలా మనం చూస్తాం వెంటనే నీళ్ళు దూకి ఎంత వేగంగా అంత అంత వేగంగా ఇది గెత్తుకుని వెళ్ళాడంట దేవుడు నువ్వే కావాలయ్యా నాకు ఏ సేయా నీ కొరకే ఎదురు చూస్తున్నానయ్యా ఎప్పుడు వస్తావా మమ్మల్ని అనాథలుగా విడిచిపోయావా అని బాధగా ఉందయ్యా కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మనం చూస్తామండి నాకు అవన్నీ వద్దుదేవా నాకు నువ్వే కావాలి నీవే ముఖ్యం అని చెప్పి వచ్చిన పేతురికి ఏం చెప్పడో తెలుసా నువ్వు మొదటగా నా నీతి నా రాజ్యాన్ని వెంబడించావా నువ్వు విడిచిపెట్టి నువ్వు ఓకరక పోవయ్యా నీ కొరకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఓరకు పోవయ్యా నీ వెనకాలే వస్తుంది వెళ్ళి సహాయం చేయిపో ను నువ్వు విడిచి వచ్చిన నూట యాభై మూడు చేపలు కూడా నీ వెనకాలే శిష్యులు తెస్తున్నారా వెళ్ళి వరకు సహాయం చేయరా తీసుకుంటారు రా అన్నీరా తీసుకుని వచ్చి వాటిలో నుంచి కొన్ని తీసిరా ఎక్స్ట్రా యాడ్ చేసుకో దా కలుపు నీకు ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ తీసుకురా మన కలిసి ఆనందిద్దాం మనం చూస్తామండి మనల్ని విడువని దేవుడు ఎడబాయని దేవుడు మన తోడున్నాడు ఈరోజు మన దేవుడు చేతకాని దేవుడు కాదు కానీ మన దేవుడు ఈరోజు ఏమంటాడంటే ఒకేసారి అందరిలో ఆత్మస్వరూపిగా నేను నివసిస్తాను మీరు నడవలసిన త్వరలో నడిపిస్తాను మీకు సమస్త ఆశీర్వాదం దీవెన మేలు సమృద్ధిని అనుగ్రహిస్తాను మొదటిగా నా నీతి నా రాజ్యాన్ని వెతకండి అని అడుగుతున్నాడు దేవుడు అందుకని అడుగుతున్నాడు దేవుడు పేతురు నడుతాడు పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా మొదటిసారి అంటే పేతురు ఏమన్నాడంట నేను ప్రేమిస్తున్నాను ప్రభు ఏసు రెండోసార్లు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నానయ్యా మూడోసారి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా యేసు ప్రభు తెలీదా ఏసుప్రభు తెలీదా తెలుసు కానీ మనం గ్రహించుకోవాలి అనేక సార్లు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా మనం గ్రహించుకోవాలి అనేక సార్లు మనం నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ఈరోజు దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు మొదటగా నీవు నీ చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నావు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నేను అప్పుడు నీవేం చేయాలో చెప్తాను ముందుగానే అనేక సార్లు చెప్పచ్చు అర్థం కాలేదేమో కానీ పేతురు నిజంగా యేసుని ప్రేమించాడంటే దాని తర్వాత తన ప్రాణం పెట్టినంతగా యేసుని ప్రేమించాడు ఈరోజు ఒక్కసారి తలలోంచి మీరు నిజంగా యేసుని ప్రేమించుతున్నారా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోదమ్మా నిజమైన ప్రేమ మీ జీవితంలో ఉందా దేవుని అగాపే ప్రేమ మీ జీవితంలో ఉందా క్రీస్తు ప్రేమ మీరు అంగీకరిస్తున్నారా క్రీస్తు ప్రేమను అంగీకరించడం మీరు మీరు మరలా క్రీస్తుని ప్రతిస్పందనగా ప్రేమిస్తున్నారా వస్తువులు కొరకు లాభాల కొరకు సొంత ఇచ్చల కోరికలు కొరకు యేసు ప్రభుని ప్రేమిస్తానంటే అది ప్రేమ కాదండి స్వార్థమండి ఏసుప్రభు తను చేసిన కార్యమంతా చేసిన తర్వాత ఈ రోజు కూడా యేసుప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని విడిచిపెట్టను ఎన్నడు విడువను ఎడబాయను నిత్యము మీ తోడు ఉంటాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అండి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడండి ఇక్కడున్న ప్రతి ఒక్కరిమి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వారికి ఉండాలని ఆశపడుతున్నారు మీరు నిజంగా దేవుని ప్రేమించేవారైతే దేవునితో చెప్పండి దేవునితో ఒక మాట చెప్పండి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా చేతకాని వాణిగా ఉన్నానయ్యా నష్టమైన పరిస్థితులు ఉన్నానయ్యా ఏది చేద్దామన్న కుదురుతలేదయ్యా ఏం అర్థం కావట్లేదయ్యా నిన్ను నమ్ముకునే నింద ని అవమానమైపోతుందయ్యా నిన్ను నమ్ముకునే వలన అయ్యా ఎంతో పోరాటం అయిపోతుందయ్యా కానీ దేవా ఏది ఏమైనా సరే చేతకాని వాణిగైనా సరే నీ దగ్గరకు వస్తున్నానయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నీ సొత్తునయ్యా నీ బిడ్డనయ్యా ఒక్కసారి నేను నిర్ణయం చేసుకున్నానయ్యా ఇంకా నేను తిరిగి వెళ్తలేదయ్యా ఇంక నేను వెనక్కి తిరిగి వెళ్తలేదయ్యా నా జీవితాన్ని ఇంకా విడిచిపెడతలేదయ్యా సమస్తం నీవే నడిపించు నీవే ఆదరించు నిన్ను నిన్ను నేను విడువనయ్యా నీ ప్రేమ మరువనయ్యా నీ దయలో నీ సొత్తుగా నీ సాక్షిగా నేను ఎల్లప్పుడు జీవిస్తానయ్యా నీవేనా ఆధారమయ్యా నీవేనా ఆదరణ పరిశుద్ధురాడున్న ప్రతి ఒక్కరు నీ చేతిలో సమర్పిస్తామయ్యా నువ్వు మమ్మల్ని అందరినీ కోరుకున్నావయ్యా మమ్మల్ని అందరినీ బహుగా బాగా ఎరిగిన దేవుడువయ్యా తల్లి గర్భంలో రూపించబడతాను ముందుగా నేను నువ్వు మమ్మల్ని చూసిన దేవుడువేయ్య నువ్వు మమ్మల్ని ఎరిగిన దేవుడువయ్యా నువ్వు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రణాళికలతో మమ్మల్ని స్థిరపరచుకున్నావయ్యా నిలబడుకున్నావయ్యా కానీ నీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని నిలబడతానికి నీ ప్రణాళిక చొప్పున మేము స్థిరపడే వారికి ఉంటానికి సహాయం చేయండి ఇక్కడున్న ఎవ్వరు విడిచిపెట్టబడకూడదయ్యా ఇక్కడున్న ఎవరు నేను చేతకాని వాడిని అనకూడదయ్యా ఇక్కడున్న ఎవరు నా జీవితంలో ఏమి లేదే అనకూడదయ్యా ఇక్కడున్న ఎవరు నా జీవితంలో గురి లేదే అన్న పరిస్థితుల్లోకి వెళ్ళకూడదయ్యా ఆ తనకర్త పరిశుద్ధుడా బలవంతుడా ఇక్కడున్న ప్రతి హృదయాన్ని మీరు తాకండి వారు విరిగిన పరిస్థితుల్లో ఉంటే విరిగిన వారికి నీవు దగ్గరగా ఉన్నావని నీ వాక్యం సెలవు ఇచ్చావయ్యా వారికి దగ్గరగా నీవు రాయ్యా వారు తోడు నీవు ఉండయ్యా వారిని అన్ని విషయంలో నీవు నడిపించమని విడుకుంటున్నామయ్యా నీ ఘనమైన కార్యాలు నీ బలమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి నీ రాక కొరకు సిద్ధపడేవారుగా నీ ప్రేమను రుచి చూచిన వారు నిన్ను ప్రేమించేవారుగా వారి ప్రాణాలను విడుస్తాను కూడా సిద్ధపడే ఉంటానికి సాయం చేయండి ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన ఎస్ ప్రభావం మా రక్ష నీ ప్రియ రక్తాన్ని నీ రక్తాన్ని నీ అమూల్యమైన రక్తాన్ని నువ్వు మా కొరకు ప్రేమతో చిందించిన రక్తాన్ని మా మీద ప్రోక్షించమని వేడుకుంటామయ్యా అవునయ్యా మేం పాపులమైనయ్యా మేము ఈ లోకంలో పాపపు లోకంలో ఉన్నామయ్యా మమ్మల్ని కప్పి పరిశుద్ధులుగా తీర్చిదిద్దగలిగిలింది నీ రక్తం మాత్రమేనయ్యా నీ విలువైన రక్తం దిగడున్న మా ఒక్కొక్కరిని కడగమని వేడుకుంటున్నాము నీ సొత్తుగా నీ పాత్ర నీ బిడ్డలుగా నీ ప్రజలుగా మమ్మల్ని నిలబెట్టమని నీ రాకడొచ్చేంత వరకు నీ ఆత్మతో మమ్మల్ని నింపి పరిశుద్ధాత్మ వరాలతో ఆత్మ ఫలాన్ని ఫలించేవారుగా నమ్మకస్తులుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని నజరడని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామాలు అడిగి తండ్రి ఆ